హై ఫ్రెండ్స్ తెలుగు హార్డ్ బిడ్ ఛానల్ స్వాగతం స్వాగతం మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా రాజమశ్రీ మన ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది ఆ ఛానల్ లో మంచి మంచి కామెడీ వీడియోస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి దాని యొక్క లింక్ అనేది వీడియో ఇచ్చాను ఓకే మనం మ్యాటర్కి వెళ్దాం ఈ రోజు సరికొత్త బిజినెస్ ఐడియా మనం కలుసుకోబోతున్నాం ఈ రోజు సరికొత్త బిజినెస్ ఐడియా ముందుకు వచ్చాను అదే ఫిల్ఫ్ మేకింగ్ బిజినెస్ అరే ఫిల్ మేకింగ్ బిజినెస్ అంటే ఇది సాధారణంగా క్లాత్ చేసే బిజినెస్ కాదండి ఇది ఒక పలిస్టర్ ఫైబర్ ఫేబరిక్ తో చేసే ఫిల్లోస్ ఇది మార్కెట్ లో మంచి డిమాండ్ అని ఉంది దీనికి మంచి గిరాకై ఉంది ఎందుకు మంచి గిరాక్ ఉన్నది అంటున్నా అంటే ఇది చూడడానికి నీట్ గా ఉంటుంది క్లాస్ గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అఫీషియల్ గా ఉంటుంది అండి ఫిల్లోస్ మనం పిల్లల దగ్గర చూస్తే చాలా క్యూట్ అయిన టెడ్డి బేర్స్ కూడా ఈ యొక్క ఫైబర్ తోడే తయారయ్యబడుతుంది అందుకే ఈ ఫిలోస్ కూడా చాలా చూడడానికి స్మూత్ గా ఉంటుంది మరి ఒకసారి ఈ ఫిల్లోస్ యొక్క రేట్ ఎంత ఉందో చూద్దాం మనం అమెజాన్ లో అమెజాన్ లో టూ ఫిల్లోస్ యొక్క రేటు సిక్స్ థర్టీ ఉంది అంటే ఒక్క ఫిలోస్ మనకు త్రీ హండ్రెడ్కు లభిస్తుంది అనమాట మరి ఈ ఫిలోస్ యొక్కకు ఏమేమి రా మెటీరియల్స్ ఏమవసరం మిషన్స్ ఏమవసరం ఒకసారి తెలుసుకుందాం మొదట మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మనకు ఒక మిషన్ అనేది అవసరం ఈ మిషిన్ పేరు ఫైబర్ ఫిల్లింగ్ మిషన్ ఇది పదివేల నుండి ఇరవై వేల మధ్యలో ఉంటుంది ఇంకా చాలా పెద్ద అంటే వన్ లాక్ కూడా మనకు లభిస్తుంది అదేవిధంగా నెక్స్ట్ షివింగ్ మిషన్ కావాలి ఇది మనకు నాలుగు వేల నుంచి ఐదు వేలు ఉంటుంది పదిహేను లోపలకి ఉంటుంది కానీ మనకు లేకుంటే ఇది తీసుకోండి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఉంటుంది తర్వాత మనకు కావాల్సింది పాలిస్టార్ ఫైబరిక్ క్లాత్ ఇది ఒక మీటర్కు పదహారు రూపాయల నుండి నలభై రూపాయలు ఉంటుంది అంటే ఈ క్లాత్ యొక్క క్లారిటీ బట్టి అంటే క్వాలిటీ బట్టి మనకు రేట్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకు కావాల్సింది పాలిస్టర్ ఫైబర్ ఈ పాలిస్టర్ ఫైబర్ అనేది ఒక కేజీ మనకు తొంభై రూపాయలకు లభిస్తుంది తర్వాత మనకు స్టిచెస్ చేసే ఒక స్టిచ్చెస్ రోల్స్ అనేది ఉండాలి అంటే దారం అనేది స్టిచ్చెస్ రోల్స్కు ఓకే ఈ యొక్క ఫిల్లోస్ ఏ విధంగా తయారు చేసి చూద్దాం ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మనము పలిస్టర్ ఫైబరిక్ క్లాత్ తీసుకొని దీన్ని మూడు వైపులకు కూడా స్టిచ్చింగ్ చేయవాలను చేసి ఒక సంచుల ఈ విధంగా తయారు చేసి దానిలోకి మనం పలిస్టర్ ఫైబర్ అనేది లోపలికి పంపించగలను ఒక సైడ్ వేస్తూ ఇంకో సైడ్ మొత్తం పూర్తిగా నింపిన తర్వాత అటు సైడ్ కూడా మొత్తం ప్యాక్ అబ్బాయని స్టిచెస్ చేసి ఇప్పుడు మనకు ఫిల్లోస్ అనేది రడైంది మరి ఈ ఫిల్లోస్ యొక్క రేటు మార్ మార్కెట్లో ఏ విధంగా సెల్ చేయాలా నెక్స్ట్ దీని యొక్క మార్కెట్లో రేట్ ఎంత ఉంది మనకి ఎంత లాభం ఉందని తెలుసుకుందాం మనము ఒక్కో ఫిల్లోస్ తయారు చేయడానికి వంద రూపాయలు మనకు కాస్ట్ పడుతుంది మరి ఈ యొక్క ఫిల్లోని హోల్సేల్గా మనం అమ్మితే రెండు వందల ఇరవై రూపాయలకు అమ్మవచ్చు ఈ రెండు వందల ఇరవై రూపాయలకు అమ్మితే మనకు ఎంత ఫాపరేట్ వస్తుంది అంటే నూట ఇరవై రూపాయలు అమ్మది మనకు లాభం వస్తుంది నెక్స్ట్ మనము ఇదే ఫిల్లోస్ని మనము రిటైల్లో కూడా సెల్ చేయొచ్చు రిటైల్గా సెల్ చేస్తే టూ ఫిఫ్టీకి సెల్ చేస్తాం ఈ టూ ఫిఫ్టీకి సెల్ చేస్తే మనకు ఎంత లాభం వస్తుందంటే నూట యాభై రూపాయలు లాభం వస్తుంది మరి రోజుకు హోల్సేల్గా పదిహేను ఫిల్లో అమ్మిన నెక్స్ట్ రీటైల్గా ఒక ఐదు ఫిలో అమ్మిన మనకు రోజుకు పద్దెనిమిది వందలు ప్లస్ ఏడు వందల యాభై అంటే రెండు వేల ఐదు వందల యాభై మనకు సింపుల్గా ఒక రోజుకు మిగులుతుంది అంటే నెలకు సుమారుగా డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయలు మనము సంపాదించుకోవచ్చు ఏ బిజినెస్లో కూడా ఇలాంటి ప్రాపర్టీ లాభం లేదు కానీ దీనికి మార్కెటింగ్ అవసరం మరి మార్కెటింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం మార్కెటింగ్ మూడు రకాలుగా చేయొచ్చు మనము డెకరేషన్ షాప్లో కానీ ఫర్నిచర్ షాప్లలో కానీ దీన్ని డైరెక్ట్గా మనము సెల్ చేయొచ్చు వాళ్ళకి ఇయ్యడం వల్ల కూడా మనకు తొందరగా సెల్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకా అమెజాన్లో లేకపోతే ఫ్లిప్కార్ట్లో మనము ఆటోమేటిక్గా మనం ఒక ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో మనము అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సెల్ చేయొచ్చు కానీ దీనివల్ల మనకు ప్రాపర్టీ అనేది లాభం అనేది కొంచెం తక్కువ ఉన్నప్పటికీ సెల్ సెల్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా మన ఫేస్బుక్లో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తూ మనం డైరెక్ట్ అంటే ఫేస్ టు ఫేస్ ఫేస్బుక్లో వాట్సాప్లో మనం మెసేజ్ చేస్తూ ఆ విధంగా కూడా సెల్ చేయొచ్చండి ఒకటి దేనికైనా మార్కెటింగ్ ఉండాలి మార్కెటింగ్ ఉంటేనే మీ బిజినెస్ అనేది నడుస్తుంది నేను ఇప్పుడు మార్కెటింగ్ ఐడియాస్ కూడా చెప్పిన ఈ ఐడియాస్ ఫాలోస్ అవుతూ మీ బిజినెస్ అనేది నడిపేయచ్చు దీనికి ఎక్కువ పెట్టుబడి కూడా లేదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మనకు ఓ లాభం అనేది వస్తుంది లేకుంటే ఏమొస్తుంది అనుభవం అనేది వస్తుంది ఒకసారి ట్రై చేయండి రా మెటీరియల్స్ మిషన్స్ టోటల్ యొక్క లింక్స్ అనేది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చాను ఆ లింక్ను క్లిక్ చేస్తే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అది ఎక్కడ లభిస్తుందో మీకు అడ్రస్తో సహా ఉంటుంది ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చూడండి